హాయ్ గైస్, ఈ వీడియోలో మనం వాట్సాప్ మెసేజ్ ని ఏ విధంగా ఆటోమేషన్ చేయొచ్చు, ఏ విధంగా షెడ్యూల్ చేయొచ్చు పర్టికులర్ టైం కి, సో అన్నది అయితే తెలుసుకుందాం. బికాస్ మనం వాట్సాప్ మెసేజ్ ఎందుకు షెడ్యూల్ చేస్తాం, ఇది మనం ఏదైనా వర్క్ లో ఉండేటప్పుడు కానీ, ఏదైనా బిజీగా ఉండేటప్పుడు కానీ మనం పర్టికులర్ పర్సన్ వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటాం. సో ఆ కేసులో మనం ఏం చేస్తాం, ఆ వర్క్ ను వదిలేసి మనం వాట్సాప్ మెసేజ్ అయితే షెడ్యూల్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఆ వర్క్ చేస్తూ కూడా వాట్సాప్ మెసేజ్ ని ఈజీగా పంపించవచ్చు జస్ట్ యూజింగ్ 2 lines ఆఫ్ కోడ్ ఇన్ పైథాన్. సో దానికోసం ఒక పైథాన్ ఐడి అనేది మీకు ఉండాలి. నా దగ్గర పైథాన్ ఐడి పైచామ్ అనేది ఉంది, రైట్. పైచామ్ అయితే ఓపెన్ చేస్తా, ఇక్కడ మీద క్లిక్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను వాట్సాప్ అని నేమ్ ఇస్తున్నాను. వాట్సాప్ అని నేమ్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్రియేట్ అయ్యే ప్రాసెస్ లో మీకు ఇంకోటి చెప్తాను. మనం ఫస్ట్ చేయాలంటే మనం ఒక ఇంటర్ప్రిట్, మనం ఒక లైబ్రరీ అనేది కావాల్సి ఉంటుంది. ఆ లైబ్రరీ నేమ్ వచ్చేసరికి PyWordKit. సో మీరు PyWordKit అని సెర్చ్ చేయగానే ఇది ఒక పైథాన్ లైబ్రరీ. ఈ లైబ్రరీ మన ప్రాజెక్ట్ లో అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ సెటప్ చేసుకోవడానికి జస్ట్ మనం 3 lines యూజ్ చేయాలి, 3 words యూజ్ చేయాలి. దట్ ఈస్ pip install PyWordKit. ఈ వర్డ్స్ ని మన టెర్మినల్ లో యూజ్ చేస్తే దట్స్ ఇట్, ఈ లైబ్రరీ అనేది మనకి మన ప్రాజెక్ట్ లో సెటప్ అయింది. అండ్ ఆ సెటప్ అయిపోయిన తర్వాత మనం మన 2 lines ఆఫ్ కోడ్ రాస్తే మెసేజ్ అనేది ఆటోమేటిక్ గా సెండ్ అయిపోతుంది పర్టికులర్ యూజర్ కి, రైట్. సో నేను ఇక్కడ కాపీ చేస్తాను pip install PyWordKit అనేది. నేను మళ్ళీ పైజామ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ అనేది మనకు రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్, దట్స్ ఇట్, మొత్తం మనకి క్లియర్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద టెర్మినల్ అని ఆప్షన్ ఉంది. సో ఈ టెర్మినల్ మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు ఏదైతే కాపీ చేసాము ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. కంట్రోల్ వి pip install PyWordKit enter. ఇది లైబ్రరీ ఫైల్స్ అన్నిటిని డౌన్లోడ్ చేస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ మనం జస్ట్ 2 lines ఆఫ్ కోడ్ రాస్తే ఈజీ మనం వాట్సాప్ మెసేజ్ అయితే సెండ్ చేసేయచ్చు. సో ఇది చూసుకోవచ్చు ఇక్కడ లైబ్రరీ ఫైల్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తుంది, రైట్. వెయిట్ ఫర్ జస్ట్ ఫ్యూ సెకండ్స్, రైట్. మనకి ఇక్కడ లైబ్రరీ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఏదైతే చేసినామో ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ PyWordKit. సో మనం అయితే దాన్ని ఇంపోర్ట్ చేస్తాం. జస్ట్ ఇంక 1 line ఆఫ్ కోడ్ రాస్తే చాలు మనం వాట్సాప్ లో మెసేజెస్ అనేవి షెడ్యూల్ చేయొచ్చు పర్టికులర్ టైం కి. సో నేను ఏం చేస్తున్నా, PyWordKit డాట్ సెండ్ మెసేజ్, సెండ్ మెసేజ్ లోపల మనం పారామీటర్స్ అనేవి పాస్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఫోన్ నంబర్ అండ్ మెసేజ్ టైం. ఈ టైం కి మనం ఆ పర్టికులర్ పర్సన్ కి మెసేజ్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ప్లస్ ఫస్ట్ ఫోన్ నంబర్ విత్ కంట్రీ కోడ్, ఓకే. నేను ఫస్ట్ ఫోన్ నంబర్ పాస్ చేస్తాను, కామా మెసేజ్ నెక్స్ట్. హాయ్ గుడ్ మార్నింగ్, ఇది నా మెసేజ్. అండ్ ఏ పర్టికులర్ టైం కి, మనం ఇప్పుడు టైం ప్రస్తుతం 6:14 అయింది. సో నేను మెసేజ్ 6:15 కి పాస్ చేయాలనుకుంటున్నాను, లేదంటే 6:16 కి, రైట్. మళ్ళీ కామా 6:16, దట్స్ ఇట్. మనం పైథాన్ కోడ్ మీద రాస్తాం జస్ట్ యూజింగ్ 2 lines ఆఫ్ కోడ్ మనం వాట్సాప్ లో మెసేజ్ అనేది షెడ్యూల్ చేసేవచ్చు. జస్ట్ ఇక్కడ మీద కనబడుతున్న ఈ రన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన వాట్సాప్ మెసేజ్ అనేది మనకి రన్ అయిపోతుంది. నేను చూసుకోవచ్చు ఇన్ 34 seconds web.whatsapp.com విల్ ఓపెన్ అండ్ ఆఫ్టర్ 20 seconds మెసేజ్ విల్ బి డెలివర్డ్. సో జస్ట్ 34 seconds మనం వెయిట్ చేద్దాం, వాట్సాప్ అనేది వెబ్ అనేది ఓపెన్ అయిపోతుంది అండ్ 20 seconds లో మెసేజ్ అనేది డెలివర్ అయిపోతుంది, రైట్. జస్ట్ వెయిట్ ఫర్ 34 seconds. సో చూసుకోవచ్చు web.whatsapp.com అనేది ఓపెన్ అయిపోయింది అండ్ ఇది ఇప్పుడు మెసేజ్ అనేది పంపిస్తుంది. సో చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ హాయ్ గుడ్ మార్నింగ్ అనే పర్టికులర్ మెసేజ్ అనేది ఆల్రెడీ టైప్ చేసింది. నేను ఏమి చేయట్లేదు, ఆటోమేటిక్ గా 20 seconds అదే సెండ్ చేసింది పర్టికులర్ పర్సన్ కి, రైట్. జస్ట్ చూసుకోవచ్చు అదే సెండ్ చేసింది, ఎగ్జాక్ట్ 6:16 కి మెసేజ్ అనేది సెండ్ అయిపోయింది. చూసుకోవచ్చు 6:16 కి ఎగ్జాక్ట్ గా సెండ్ అయిపోయింది. సో ఇలా మనం వాట్సాప్ మెసేజెస్ ని షెడ్యూల్ చేయొచ్చు. మనం ఏదైనా వర్క్ లో ఉండేటప్పుడు కానీ, లేదంటే మనం బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటాం, రైట్. ఎగ్జాక్ట్ 9:12 o'clock మనం బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటాం. సో ఆ కేసులో మనం నిద్ర పోగొట్టుకోవాలనుకో అండ్ ఆ పర్సన్ కి బర్త్డే విషెస్ కూడా చెప్పాలనుకుంటాం, జస్ట్ మనం ఇలా రాస్తే, జస్ట్ 2 lines ఆఫ్ కోడ్ యూజ్ చేస్తే మనకి ఆ మెసేజ్ అనేది పర్టికులర్ టైం షెడ్యూల్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇలాంటి పైథాన్ రిలేటెడ్ గా ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకొని రావాలా అన్నది కూడా కామెంట్స్ అయితే డిస్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాజెక్ట్ తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.